ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పితృదేవతా స్థానాల్లో వచ్చేటువంటి బాత్రూంలు, రిమైనింగ్ ఉన్నటువంటి దోషాలు కాంబినేషన్లో ఏ విధంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి అయినా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సంబంధించి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే పితృదేవతా స్థానాల్లో వచ్చేటువంటి బాత్రూమ్స్ ప్లానింగ్లో జనరల్గా ఎవరు కూడాను ఈ స్థానాల్లో బాత్రూమ్స్ ఇవ్వరు. జనరల్గా నైరుతిలో పితృదేవతలకు సంబంధించినటువంటి ప్రదేశం ఉంటుంది. ఈ నైరుతి బాత్రూమ్స్ ఇప్పుడు చాలా అవేర్గా అయిపోయారు కాబట్టి నైరుతి బాత్రూమ్స్ ఎవరు తీసుకోవటం లేదు. స్ట్రక్చరల్గా మాత్రమే నైరుతి కాదండి, కొన్ని సందర్భాల్లో నైరుతి మూల వదిలిపెట్టి పెట్టినటువంటి బాత్రూమ్స్ కూడాను నైరుతిలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పితృదేవతా స్థానాల్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు పూర్తిగా నైరుతి మూలలో పెట్టినా కూడాను బాత్రూమ్ని అది నైరుతిలో కాకుండా వేరే పద్దేవత ప్లేస్లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఒక ప్లానింగ్కి సంబంధించి కరెక్ట్గా గెస్ట్ చేయాలి, కరెక్ట్గా ఎగ్జామిన్ చేయాలి, వచ్చినటువంటి అరేంజ్మెంట్స్ ఇవన్నీ ప్రాపర్గా ఎక్కడొచ్చాయో తెలుసుకోవాలి అని అంటే డిగ్రీస్లో చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణం రోడ్డుకు సంబంధించినటువంటి ఒక హౌస్ ప్లాన్కి సంబంధించి వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు ఆయన నిర్మించుకోవాలనుకుంటున్నటువంటి డూప్లెక్స్ ప్లానే నాకు పంపించారు. అలాగే స్థలం లొకేషన్ అవన్నీ పంపిస్తే నేను డిగ్రీలు అవన్నీ చెక్ చేసుకొని ఆయనకి కొంత టైం చెప్పాను. తర్వాత ప్లానింగ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడాను మార్చుకోవాల్సినటువంటి విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఎక్కడ నేను ఆయనకి చెప్పకుండా ప్లాన్లో ఈ పలానా ద్వారం ప్రాబ్లం ఉందండి, పలానా బాత్రూమ్ ప్రాబ్లం ఉంది, పలానా ప్రాబ్లం ఉంది కాబట్టి వీటిని మార్చేసుకోండి అని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన ప్లానింగ్కి సంబంధించి మళ్ళీ మోడిఫికేషన్ చేసుకున్నారా లేదా అది నాకు మళ్ళీ పంపించడం ఇట్లాంటివి ఏమి జరగలేదు. కానీ ప్లానింగ్ దశలోనే ఉన్నప్పుడు వీటికి సంబంధించి మనం జాగ్రత్త తీసుకున్నట్లయితే ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ప్లానింగ్లో స్థలాభావ పరిస్థితులు తక్కువగా ఉన్నప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను, ఏ సిద్ధాంతి అయినా ప్లానింగ్ ఇచ్చేటప్పుడు స్థలాభావ పరిస్థితులు అనుకూలించకపోతే ఇంటి యజమాని యొక్క ప్రిఫరెన్సెస్ ఆయన తగ్గించుకోకపోతే అటువంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం ఏమి చేయలేము. అటువంటి ప్లానింగ్కి సంబంధించి ఆయన అనుకున్నాను నేను. ఇదైతే ఈయన వచ్చేసి వేరే సిద్ధాంత్ గారి దగ్గర ప్లాన్ తీసుకున్నారు, బట్ అయినప్పటికీ యూట్యూబ్లో మన వీడియోస్ చూసి ప్లాన్ ఒకసారి సెకండ్ ఒపీనియన్ కింద నాకు పంపించడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ రోడ్డుకు ప్లాన్ చేసుకున్నటువంటి ప్లాన్ ఇది. తూర్పు వైపు ప్రధాన ద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు, ఉత్తరం వైపు ఒక ఉపద్వారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ ప్రీవియస్గా కూడా నేను వీడియోలో చెప్పాను, రోడ్డు ఎటువైపు ఉంటే అటువైపు సింహద్వారం ఉండడం చాలా మంచిది. అటువైపు సింహద్వారం లేదు అంటే మాత్రం చాలా వరకు వాస్తుకు సంబంధించినటువంటి పాసిబిలిటీస్ తగ్గిపోతాయి. అయినప్పటికీ వీళ్ళు ప్లానింగ్లో అనుకూలత కోసం గ్రౌండ్ ఫ్లోర్లో ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత 2 BHK విత్ థియేటర్ రూమ్ కావచ్చు అలాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనం మిస్టేక్స్ కొన్ని అబ్జర్వ్ చేసాం, దాంట్లో ప్రధానంగా బాత్రూమ్కి సంబంధించి. ఇక్కడ మీరు అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. మొదటిగా ఎంట్రన్స్ సికి అండ్ పర్జన్య, మనం ప్రీవియస్గా ఎన్నో వీడియోల్లో చెప్పుకున్నాము సికి అండ్ పర్జన్య ఈ ద్వారాలకు సంబంధించి పద్దేవతలకు సంబంధించినటువంటి లక్షణాలు చెప్పుకున్నాము. సికి సడన్గా జీవితంలో డౌన్ఫాల్ ఇస్తారు, అనుకోని ప్రమాదాలు, సడన్గా డౌన్ఫాల్, జీవితంలో ఉన్నట్టుండి అంతా బాగుంది అనుకున్న సమయంలో డౌన్ఫాల్, తర్వాత ఇంటి యజమానులకు వైరాగ్యము లేదా పిల్లల్లో పెద్దవాళ్ళకి వైరాగ్యము లాంటి లక్షణాలు రావడము, తద్వారా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళేటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా మనం గతంలో చాలా వీడియోలో చెప్పుకున్నాము. తర్వాత పర్జన్య ప్లేస్లో కూడాను ఆ ద్వారం రావడం జరిగింది, ప్రధాన ద్వారం. ఈ పర్జన్యలో వచ్చేటువంటి ద్వారం వల్ల స్త్రీలకు
గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, తర్వాత ఇంటి మొత్తంలో స్త్రీ సంతతి ఎక్కువ ఉండడానికి అవకాశము, పురుషులకు సంబంధించినటువంటి వంశ వృక్షం ముందుకు వెళ్ళకపోవడము, అధికమైనటువంటి ఖర్చులు స్త్రీలకి, ఇంటి ఆడపిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉత్తరంలో వచ్చినటువంటి ద్వారం, ఉపద్వారం వచ్చేసి భుజంగ ప్లేస్లో వచ్చింది. హెల్త్ ఇష్యూస్కు సంబంధించి హెల్త్ అండ్ వెల్త్ రెండు కూడా డిస్టర్బ్ అయ్యేటువంటి ద్వారం ఈ ద్వారం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఇక్కడ ద్వారం ఉండడానికి వీల్లేదు. తర్వాత కిచెన్ పొయ్యి వచ్చేసి పూష ప్లేస్లో వచ్చింది, అలాగే అగ్ని ప్లేస్లో కూడా కొంత రావడం జరిగింది. ఇక్కడ మంచి స్థానంలోనే గ్యాస్ పొయ్యి వచ్చింది, వంట మంచి ప్లేస్లోనే రావడం జరిగింది, ఇబ్బంది లేదు. తర్వాత టాయిలెట్స్, ఇక్కడ మనం ప్రధానంగా ఏ ప్లానింగ్లో అయినా సరే మాట్లాడుకోవాల్సినటువంటి విషయాలు, ప్రధాన ద్వారాలు, బాత్రూమ్లు, సెప్టిక్ ట్యాంకులు, బెడ్ పొజిషన్స్, లాకర్ పొజిషన్స్, ఈ ఐదు చాలా ఎక్కువగా ఒక గృహస్థునికి సంబంధించి ప్రభావితం చేసేటువంటి అంశాలు. దాంట్లో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర నైరుతి ద్వారికా ప్లేస్లో కమోడ్ వచ్చింది. బాత్రూమ్ అంతా కూడా పడమర నైరుతి, పడమర నైరుతి ఇలాగ వచ్చిన డిగ్రీలో చెక్ చేసుకున్నప్పుడు కమోడ్ ఎగ్జాక్ట్గా ద్వారికా ప్లేస్లోకి వచ్చింది. ఇక్కడ మీరు లాకర్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ లాకర్ ఇక్కడ ప్లాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే భృంగరాజ్ ప్లేస్లో ఇచ్చారు, దక్షిణ నైరుతి ఎక్స్పెండిచర్ ప్లేస్ డిస్పోజల్ ప్లేస్లో. ఎప్పుడైతే ఈ కాంబినేషన్లో దక్షిణ నైరుతిలో ఒక ప్రాబ్లము, అది కూడా పర్టికులర్గా లాకర్కి సంబంధించినటువంటి ప్రాబ్లము, తర్వాత పడమర నైరుతిలో బాత్రూమ్ కావచ్చు, వేరే ఇంకా ఏదైనా వచ్చినప్పుడు ఈ ద్వారిక అనేటువంటి పదదేవతకు ఉండే లక్షణం ప్రొటెక్టర్, మనం సంపాదించినటువంటి సంపాదనకు సంబంధించి, లేదు అంటే మన యాన్సిస్టర్స్కి సంబంధించి కావచ్చు, పూర్వాస్తులు కావచ్చు, ఏవైనా సరే మనకున్నటువంటి సంపదలను కాపలా కాసేటువంటి వ్యక్తి. అలాగే ఈ వేస్ట్ అండ్ ఎక్స్పెండిచర్ ప్లేస్లో డిస్పోజల్ ప్లేస్లో లాకర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ కాంబినేషన్ ఇక్కడ మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి సంపదలకి సెక్యూరిటీ లేదు, సెక్యూరిటీ పోయింది. ఇక్కడ వచ్చేసి విపరీతంగా ఖర్చు పెట్టేటువంటి ప్లేస్లో లాకర్ వచ్చింది, అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్లో ద్వారం కూడా వచ్చింది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మూడింటి కాంబినేషన్ గమనించినట్లయితే ఇక్కడ స్త్రీలకి ఖర్చులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది ద్వారం వల్ల. ఇక్కడ వచ్చేసరికి న్యాచురల్గా వేస్ట్ అయిపోయేటువంటి ప్లేస్లో మనీ ఏదైనా మనం తీసుకెళ్ళిపోతే బంగారం కూడా బూడిద అయ్యేది అని చెప్పేసి జనరల్గా చెప్తూ ఉంటుంటారు కదా, అటువంటి ప్లేస్లో ఎంత మంచి పాసిబిలిటీస్కి సంబంధించి తీసుకెళ్ళి పెట్టినా అవి మనకి వేస్ట్గా అయిపోయేటువంటి దాంట్లో లాకర్ తీసుకెళ్ళి పెట్టామంటే అక్కడ పెట్టేటువంటి అమౌంట్ అదంతా కూడాను మనకి వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అలాగే మనం సంపాదించినటువంటి సంపాదనకి సెక్యూరిటీ లేదు. కాబట్టి ఈ మూడింటి కాంబినేషన్లో అబ్జర్వ్ చేసుకుంటూ పిత్రాస్థానంలో వచ్చినటువంటి కమోడ్ ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చు. ఈ పిత్రాస్థానంలో బాత్రూమ్ ఎప్పుడైతే వస్తుందో కుటుంబ సభ్యులకు సంబంధించి సఖ్యత లోపిస్తుంది. తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, సమాజానికి కుటుంబ సభ్యులకు మధ్య సంబంధించి కావచ్చు, చుట్టాలు కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కుటుంబ సభ్యులకు సంబంధించి కావచ్చు డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓవరాల్గా మీరు ఈ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఉత్తరంలో వచ్చినటువంటి భుజంగ ప్లేస్లో వచ్చినటువంటి ద్వారము, అలాగే ఈ తూర్పులో వచ్చినటువంటి ద్వారము, ఇక్కడ పడమర నైరుతి ద్వారిక, నైరుతి పిత్రా ప్లేస్లో వచ్చినటువంటి కమోడ్స్, దక్షిణ నైరుతిలో వచ్చినటువంటి లాకర్, ఈ ఓవరాల్ కాంబినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే నైరుతిలో ఇక్కడ పిత్రాస్థానంలో వచ్చినటువంటి బాత్రూమ్ ప్లేస్లో రాహు యొక్క ప్రభావం ఉంటుంది, అలాగే ఈ పడమర నైరుతికి సంబంధించి కూడాను రాహు ప్రభావం ఉంటుంది. అలాగే సంపదలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ లేదు, ఇక్కడ సంపదలు డిస్పోజల్లో ఉన్నాయి. ఖర్చులకు సంబంధించినటువంటి ఒక ద్వారము, ఇంకొక ద్వారం వచ్చేసి హెల్త్కి వెల్త్కి రెండింటికి కూడాను ఇన్సెక్యూరిటీ ఉండేటువంటి ప్లేస్. ఈ ఓవరాల్ కాంబినేషన్లో చూసుకుంటే ఇటువంటి ప్లానింగ్లో ఎవరైతే నివసిస్తారో అటువంటి వారి గృహాల్లో దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఫస్ట్ సంపదలకి సెక్యూరిటీ పోయింది, మనీ మంచి ప్లేస్లో పెట్టలేదు, ఖర్చులు ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్లో ద్వారం ఉంది, అలాగే హెల్త్ వెల్త్ డిస్టర్బ్ అయ్యే ప్లేస్లో ఇంకొక ద్వారం ఉంది. కాబట్టి వీళ్ళు ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో సడన్గా వేరే ఏదైనా ఊర్లకు వెళ్ళినప్పుడు
వీరి గృహాల్లో దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలామంది ఈ ఆగ్నేయంలో దోషం ఉంటే మాత్రమే దొంగతనం జరుగుతుందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఆగ్నేయంలో ఎటువంటి దోషం లేకపోయినా ఉత్తర ఈశాన్యంలో భుజంగ ప్లేస్లో ద్వారం ఉన్నప్పుడు కూడాను దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈ మణి సొంతగా ఇంట్లో వ్యక్తులు కూడాను కొన్నిసార్లు వారు చేసినటువంటి వ్యసనాలకు సంబంధించి ఖర్చు పెట్టి కావచ్చు, వేరే ఇతరత్ర వాటికి సంబంధించి కావచ్చు ఖర్చు పెట్టి ఇంట్లోనే దొంగతనం చేసి డబ్బులు పోయాయి అని చెప్పేసి వాటికి సంబంధించి బాధపడేటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సొంత కుటుంబ సభ్యులే కుటుంబ సభ్యులని నమ్మలేని స్టేజ్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడాను కాంబినేషన్స్ మనం చూసుకోవాలి. కొన్నిసార్లు కేవలం ఈ నైరుతి బాత్రం ప్రభావం వల్ల మాత్రమే రహదారి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. పిత్రాస్థానంలో బాత్రూంలు ఎవరికైతే వస్తాయో మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎక్కడికో ఊరికి వెళ్ళొస్తూ ఉంటారు, రహదారి ప్రమాదాలు వాళ్ళకి ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. అలా కూడాను ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఎవరైనా మోసం చేసి నైరుతిలో వచ్చినటువంటి ఈ బాత్రూం వల్ల ఎవరినో నమ్మి మోసపోయి బిజినెస్ పెట్టి ఆ బిజినెస్ పార్ట్నర్ మోసం చేసి అన్నీ కోల్పోయి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇక్కడ సిక్కీలో ద్వారం వచ్చింది, వైరాగ్యానికి సంబంధించినటువంటి ద్వారము, సడన్గా డౌన్ఫాల్, యాక్సిడెంట్స్ ఇటువంటి వాటికి సంబంధించి. కాబట్టి ఈ కాంబినేషన్లో చెక్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా యాక్సిడెంట్స్, మనీ లాస్ విత్ థెఫ్ట్ కావచ్చు, లేకపోతే బిజినెస్ పార్ట్నర్స్ వల్ల కావచ్చు, లేదంటే వ్యసనాల వల్ల ధనాన్ని కోల్పోయి ఇంట్లో సొంతగా కుటుంబ సభ్యులే దొంగతనం చేయడం కావచ్చు, ఇటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి. తర్వాత స్త్రీలకు సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి పర్జన్యలో వచ్చినటువంటి ద్వారము, ఉత్తర ఈశాన్యంలో న్యాచురల్గా ఆరోగ్య స్థానమైనటువంటి ఉత్తర ఈశాన్యంలో ద్వారం ఏర్పాటు చేసినట్లయితే ఆరోగ్యాన్ని మనం గాలికి వదిలేసినట్లే. కాబట్టి ఈ కాంబినేషన్స్ చూసుకోండి. ఎప్పుడు కూడాను వాస్తులో మనకు తెలిసినటువంటి విషయాలను ఆ కాంబినేషన్ చెక్ చేసుకున్నప్పుడు వాటి యొక్క ఫలితం ఇంకొంత మెరుగ్గా మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది. చిన్న చిన్న దోషాలు కూడాను కొన్నిసార్లు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. కొన్నిసార్లు పెద్ద పెద్ద దోషాలు కూడాను జాతకంలో అనుకూలత ఉన్నప్పుడు అంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవచ్చు. కాబట్టి మనకి జాతకపరమైనటువంటి విశ్లేషణలో ఎంత మనం చేయాలని అనుకున్నా ఎంతో కొంత లోపం ఉంటూ ఉంటుంది. కానీ వాస్తుకు సంబంధించి అలా కాదు. వాస్తులో కొన్ని ఫిక్స్డ్ పాయింట్లు ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్గా ఇది జరగచ్చు అనేటువంటి అజంప్షన్ ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించి కూడాను మీరు జాగ్రత్త తీసుకున్నట్లయితే, జాతకంలో మనకి తెలిసినా తెలియకపోయినా దానిలో జాగ్రత్త తీసుకోలేకపోయినా గృహానికి సంబంధించినటువంటి జాగ్రత్త మనం తీసుకోగలిగినట్లయితే జాతకానికి సంబంధించినటువంటి ప్రభావాలు కూడాను ఓవర్కమ్ చేయడానికి సంబంధించి కావచ్చు, బ్యాలెన్స్ చేయడానికి సంబంధించి కావచ్చు గృహం మనకి హెల్ప్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ ప్లానింగ్ చేసుకునేటువంటి దశలోనే మీరు వీటిపైన దృష్టి పెట్టి సరైనటువంటి విధంగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.